ప్రజాస్వామ్య ప్రక్రియలో వ్యాపారవేత్తలు ఇండస్ట్రియలిస్టులదే ఇప్పుడు కీలక పాత్ర. ఎందరో వ్యాపార పారిశ్రామికవేత్తలు చట్టసభలకి ఎన్నికవుతున్నారు. రాష్ట్ర దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు గల్లా జయదేవ్. గుంటూరు ఎంపీగా రెండు పర్యాయాలు గెలుపొందిన ఆయన గుంటూరు అమరావతి ప్రాంత ప్రజలకి విశేష సేవలు అందించారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలోనూ కీలక పాత్ర పోషించారు. అయితే దురదృష్టకరంగా కక్షపూరిత పగ ప్రతీకార రాజకీయాలకి బలయ్యారు గల్లా జయదేవ్. కక్షకట్టిన ప్రభుత్వం అంతు చూడాలని వెంటాడి వేటాడిన అధికార యంత్రాంగాలతో పోరాడలేక, అటు వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారాలని వదులుకోలేక రాజకీయంగా ఉజ్వల భవితవ్యాన్నే వదిలేసుకున్నారు. గల్లా జయదేవ్ వ్యాపారవేత్తగా చిత్తూరు జిల్లా వాసులకు, ఎంపీగా గుంటూరు జిల్లా వాసులకు సుపరిచితమైన వ్యక్తి. ఇక ఆయన నడుపుతున్న అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమల ద్వారా దేశంలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. వ్యాపార రంగంలో విలువలు విశ్వసనీయతకు కట్టుబడిన గల్లా జయదేవ్ రాజకీయాల్లోనూ వాటిని కొనసాగించారు. గుంటూరు పార్లమెంటు స్థానం నుండి రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన జయదేవ్ పార్లమెంటులో ఆంధ్ర ప్రజల ఆకాంక్షలకు గొంతుగ్గా మారారు. పార్లమెంట్ సమావేశాల్లో దేశమంతా చూస్తుండగా మోడీని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ గర్జించిన ఏకైక నాయకుడు గల్లా జయదేవ్. పార్లమెంట్లో ఇప్పుడు అటువంటి నాయకుడిని మిస్ అవుతున్నారు ఏపీ ప్రజలు. ముఖ్యంగా అమరావతి ప్రాంత ప్రజలకు జయదేవ్తో మంచి అనుబంధం ఉంది. తమ జిల్లావాడు కాకపోయినా ఆయన చేసిన మంచి పనుల కారణంగా ఈ ప్రాంత ప్రజల మనసు గెలుచుకోగలిగారు గల్లా జయదేవ్. టీడీపీకి రాష్ట్రంలో అధికారం ఉండి కేంద్రంతో పోరాడాల్సిన సందర్భంలోనూ, రాష్ట్రంలో అధికారం కోల్పోయి వైసీపీతో పోరాడాల్సిన సందర్భంలోనూ కష్టకాలంలో పార్టీ కోసం గట్టిగా నిలబడ్డ గల్లా జయదేవ్ సేవలను తెలుగుదేశం కేడర్, తెలుగుదేశ అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. నేడు తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం మళ్లీ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అయితే టీడీపీకి ఒక్కటే లోటు ఏంటంటే, ఈ సమయంలో గల్లా జయదేవ్ లాంటి లీడర్ పార్టీలో రాజకీయాల్లో లేకపోవడమే. పార్టీకే కాదు, స్వయంగా గల్లా జయదేవ్ కూడా ఇది ఒక రకంగా భారీ లోటనే చెప్పాల్సి వస్తోంది. ఎందుకంటే ఆయన ఈసారి కూడా పోటీ చేసి ఎంపీగా గెలిచి ఉంటే కేంద్రంలో కేబినెట్ పదవి 100కి 100% ఆయనకు దక్కి ఉండేది. మరి కష్టకాలంలో పార్టీ కోసం ప్రజల కోసం అండగా నిలిచిన గల్లా జయదేవ్ ఎవ్వరూ ఊహించిన విధంగా 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాజకీయాల నుండి వైదొలిగారు. తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు నుండి 2014 2019లో రెండుసార్లు ఎంపీ అయ్యారు గల్లా జయదేవ్. తనను పార్లమెంటుకు పంపిన గుంటూరు ప్రజలకు తన సాయశక్తిలా కృషి చేశారు. అమరావతి రైతుల ఆందోళనకు ఆయన మొదట్టుండి మద్దతుగా నిలిచారు. అమరావతిని స్మార్ట్ సిటీగా నిలపాలని కలలు కన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధుల కోసం, ప్రాజెక్టులు పరిశ్రమల కోసం పార్లమెంట్లో గళమెత్తారు. ఆయనకున్న గుడ్ విల్కు పోటీ చేసి ఉంటే ఈసారి కూడా పక్కాగా గెలిచేవారు. ఆయన పోటీ చేస్తానంటే సిట్టింగ్ స్థానమైన గుంటూరు పార్లమెంట్ సీటును పెమ్మసానికి కానీ మరే నాయకుడికి కానీ ఇచ్చి ఉండేది కాదు టీడీపీ. అయితే ముందస్తు రాజకీయ పరిణామాలను అంచనా వేయడంలో గల్లా విఫలమయ్యారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వస్తుందని తెలిసినా కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితి వస్తుందని ఎవరూ ముందుగా అంచనా వేయలేకపోయారు. గల్లా జయదేవ్ కూడా ఇక్కడే తడబడ్డారు. ఒక రకంగా తప్పటడుగు వేశారు. అయితే గల్లా రాజకీయాల నుండి విరమించుకోవడం వెనుక ప్రధానమైన కారణం మరొకటుంది. అదే గత వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొన్న వేధింపులు, కక్ష సాధింపు చర్యలు. తాను రాజకీయాల నుంచి విరమించుకోవడానికి గల కారణాలను పార్లమెంటు వేదికగా స్పష్టం చేశారు గల్లా జయదేవ్. వ్యాపారవేత్తలపై రాజకీయ వేధింపులు నివారించాలని ఏకంగా పార్లమెంట్లోనే మొరపెట్టుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో ఆయనకు ఎదురైన చేదు అనుభవాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఇక మరొక కారణం వ్యాపార రంగంపై ఆయనకున్న ఆసక్తి. అమర రాజా పరిశ్రమ విస్తరణపైన ఎక్కువగా దృష్టి పెట్టిన గల్లా జయదేవ్ రాజకీయాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీనికి తోడు గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే అవకాశం లేకుండా పోయింది. పైగా ఉన్న కంపెనీలనే మూసేసుకునే పరిస్థితులు దాపురించాయి. దీంతో
హైదరాబాద్, హర్యానా వంటి రాష్ట్రాలపై దృష్టి సారించారు గల్లా జయదేవ్. ఈ క్రమంలోనే రాజకీయాలకు సుదీర్ఘ విరామం ప్రకటించారు. ఏదేమైనా ఇంకొంతకాలం కనుక ఆయన ఓపిగ్గా ఉండి ఉంటే సుడే పూర్తిగా మారిపోయేది. ప్రజల్లో వ్యక్తిగతంగా తనకున్న పలుకుబడితో పాటు కూటమి వేవ్లో ఖచ్చితంగా గెలిచేవారు. కేంద్ర క్యాబినెట్లో చోటు సంపాదించేవారు. మోడీ మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇద్దరూ గల్లాకు వ్యక్తిగతంగా సన్నిహితులు, మంచి స్నేహితులు. ఈయన ఎంపీగా దిగిపోయి వారిద్దరూ కేంద్ర కేబినెట్లో బెర్త్ దక్కించుకోవడం చూస్తుంటే గల్లా కన్నా దురదృష్టవంతుడు రాజకీయాల్లో మరొకరు ఉండరని కామెంట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. అయితే రాముడు 14 ఏళ్లు వనవాసం చేసినట్లు తాను కూడా రాజకీయాల్లో విరామం తీసుకుంటున్నానని, విరామం తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు గల్లా. ఆయన తిరిగి వచ్చేనాటికి రాష్ట్రంలో, దేశంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉంటాయో ఇప్పుడే ఊహించలేం. అందుకే అంటారు రాజకీయాల్లో ఓర్పు, సహనానికి మించిన అస్త్రాలు లేవని.